గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ పేరు చెప్పగానే మహేష్ బాబు హీరోగా నటించిన పోకిరి సినిమా గుర్తొస్తుంది. ఆ సినిమాలో సన్నని కరెంట్ తీగలా కనిపించిన ఈ ముద్దుగుమ్మ అందాలు చూసి ప్రతి ఒక్కరూ ఫిదా అయ్యారు. మరీ ముఖ్యంగా అల్లు అర్జున్తో జులై సినిమాలో కనిపించిన ఈమె నడుము నాజుకు అందాలు చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. అంతలా తన అందంతో యువతను ఆకట్టుకుంది. అంతేకాదు పవన్ కళ్యాణ్ తో కూడా కలిసి నటించిన ఈమె మంచి హిట్లు అందుకుంది. ఎప్పుడైతే కొత్త నీరు వస్తే పాత నీరు పోతుంది అని అంటారో, అలాగే ఇండస్ట్రీలోకి కొత్త హీరోయిన్లు వచ్చే సరికి పాత హీరోయిన్లకు అవకాశాలు తగ్గిపోయాయి. దాంతో బాలీవుడ్ కి మకాం మార్చింది ఈ ముద్దుగుమ్మ. అక్కడ కొద్ది రోజుల అవకాశాలు అందుకుంది, కానీ ఇప్పుడు ఎలాంటి ప్రాజెక్టులు చేయడం లేదు. మరొక వైపు కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ తో ఈమె రిలేషన్ లో ఉంది అంటూ వార్తలు బాగా వైరల్ అయ్యాయి. ఇంకా పెళ్లి అనే వార్తలు రానే లేదు. ఇప్పుడు ఆమె ప్రెగ్నెంట్ అంటూ చేసిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో పలు అనుమానాలకు దారితీస్తోంది. అంతేకాదు ఈ పోస్ట్ కి ఆమె తల్లి కూడా వత్తాసు పలకడం మరింత గమనార్హం. ఇక ఇలియానా విషయానికి వస్తే 2006 నుండి 2012 మధ్య కాలంలో తెలుగులో ఎన్నో సినిమాలు చేసిన ఈమె ఆ తర్వాత బాలీవుడ్ కి షిఫ్ట్ అయింది. అక్కడ 4 ఏళ్ల పాటు సినిమాలు చేసిన ఇలియానాకు పెద్దగా గుర్తింపు రాలేదు. దాంతో బరువు బాగా పెరిగిపోవడంతో ఆమె కెరియర్ కు మైనస్ గా మారింది. ఇక ఇప్పుడు చాలా కాలంగా పెళ్లి గురించి అసలు టాపిక్ ఏ లేకుండా డైరెక్ట్ గా తాను ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు ఇలియానా పోస్ట్ పెట్టింది. దీనికి వాళ్ళ అమ్మ కూడా గ్రాండ్ బేబీ అని కామెంట్ పెట్టడం విశేషం. ఏది ఏమైనా ఇలియానా షేర్ చేసిన ఈ ఫోటోలు పలు అనుమానాలకు దారితీస్తున్నాయి.